नमस्ते, गुड मॉर्निंग, हैप्पी गुड फ्राइडे। सो इंका इकड़ा नेनु इडली बैटरी कलुपुतुन्नानु फ्रेंड्स, एक्कुव चेसेसानु इडली पिंडि। सो अदि निन्न थर्स्डे रोजु कूडा नेनु चेसिंदि, మిగిలిపోయింది ఎక్కువనే నానబెట్టాను, కేజీ నానబెట్టాను ఇల్లి పిండి. సో ఇంకా ఇవాళ కూడా అవుతుంది. సో ఫ్రైడే రోజు ఇంకా మార్నింగ్ లేసాను, పూజ చేసేసుకున్నాను ఫ్రైడే రోజు. మా వారికి గుడ్ ఫ్రైడే రోజు లీవ్ ఇచ్చారు. సో మా వారు ఎప్పుడు మా వారే పెడుతూ ఉంటారు, పూజ మా వారే చేస్తూ ఉంటారు, కానీ నేను ఎక్కడైతే ఎక్కువ చెయ్యను, పండగలప్పుడే చేస్తాను. మనకంత పొద్దున్న లేచి మనకి పూజ చేసేది ఉండదు నాకంత, అంటే నేను లేవగానే మొంగడుకొని ఇంకా ఛాయ్ తాగడమే అలవాట. సో ఇంకా మా వారు ఎట్లా అంటే డైలీ తల స్నానం చేసుకొని డైలీ మా ఇంట్లో డైలీ పూజ చేయాలి ఫ్రెండ్స్. డైలీ అంటే తల స్నానం అంటే తల ఏమవుతుంది ఫ్రెండ్స్? సో ఇంకా నేను డైలీ తల స్నానం చేయలేను, దీపం పెట్టలేదు. ఎట్లాగో మా వారు డైలీ తల స్నానం చేస్తారు కాబట్టి మా వారే ఎక్కువగా ఇంకా పూజ చేస్తారు. పండుగలు వచ్చినప్పుడు కంపల్సరీ నేను చేస్తాను పూజలు. ఈవేళ మాత్రం మా వారిగా పడుకున్నారు, రెస్ట్ తీసుకున్నారు కదా, ఎట్లాగో ఇంకా మంచి నీళ్ళు వచ్చేసాయి, అందుకే లేసేసి బట్టలు అన్నీ పెట్టేసి బట్టలు గిట్ట అన్నీ తీసేసి ఇంకా అర్లీ మార్నింగ్ అని మంచి నీళ్ళు వచ్చాయి కాబట్టి లేచి బట్టలు అన్నీ ఉతికేసి చేసి ఇంకా ఇక్కడ పూజ చేసేసుకున్నాను. ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నా. సో పచ్చడి మాత్రం థర్స్డే రోజు చేసిన పచ్చడి, పల్లీల పచ్చడి చేశాను. ఫ్రైడే మాత్రము కొబ్బరి పచ్చడి, దేవుడికి కొబ్బరికాయ కొట్టాము. సో ఒక కొబ్బరికాయ ఉంది కాబట్టి ఆ రెండు కొబ్బరికాయలు వేసేసి ఇంకా పచ్చడి పుట్నాలు పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసేస్తాను, ఎక్కువ అయిపోతుంది. మా పిల్లలకు పల్లీల పచ్చడి అంటేనే ఇష్టం ఫ్రెండ్స్. ఇది చేస్తే కొంచెం అంతగా ఇష్టపడి తిన్నారులే. కొద్దిగా నేను చింతపండు వేసి చేస్తాను, దాంట్లో బాగానే టేస్ట్గా ఉంటుంది, అప్పుడు తింటారు. సో అయినా కానీ మనం ఎంత కావాలో అంతనే తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇది ఇడ్లీ పిండి బాగా పొంగిపోయింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పొంగిపోయింది. మంచిగా ఎట్లా ఉన్నాయంటే స్పంజీలాగా ఉన్నాయి ఇడ్లీలు, మాత్రం చాలా బాగా వచ్చాయి. ఒక్కొక్క దగ్గర ఇడ్లీ రవ్వ అనేది బాగా ఉండదు ఫ్రెండ్స్. మనము ఇడ్లీ రవ్వ అనేది సన్నది తీసుకోవాలి, దొడ్డు తీసుకున్నా సరిగ్గా రానే రాదు, ఎంత మినపప్పు క్వాంటిటీ మంచిగా వేసుకున్నా రాదు. సో నేను ఇడ్లీ సన్న రవ్వ తీసుకొచ్చాను, ఇడ్లీ రవ్వ చాలా బాగా వచ్చాయి. ఇట్లా స్పంజీలా ఉన్నాయి ఇడ్లీలు, మాత్రం చాలా బాగా అవుతున్నాయి ఇడ్లీలు. ఇంకా మా అమ్మ వెళ్ళింది, గుడ్లు తీసుకురమ్మని చెప్పాను మా డాగ్స్కి. సో ఆమె తీసుకొచ్చింది, కానీ ఏం చేసిందంటే గుడ్లని 4-6 తీసుకొచ్చింది, 2 పగలగొట్టుకుంటూ వచ్చింది. అంటే వస్తూ వస్తూ గేట్కు తగిలిందంటే 2 పగిలిపోయాయి, 4 మిగిలినాయి. ఇంకా 2 ఫ్రై చేసేసి ఇక్కడ మా డాగ్కి ఫ్రై చేసి రైస్ కలిపేసేస్తాను. సో నా శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్, నా కామెంట్స్లో షేర్ చేయండి. నాకు శారీ కట్టుకుంటాను కానీ సరిగ్గా కట్టుకోలేకపోతాను నేను. శారీ అంత మన డ్రెస్సెస్లో ఉన్న కంఫర్టబుల్ శారీలు అనిపించదు నాకైతే. సో నేను ఇవాళ శారీ కట్టుకున్నాను, చాలా ఉన్నాయి శారీస్, ఇంకా కట్టేసుకుంటూనే ఉంటాను. నేను శారీ కట్టుకున్నప్పుడు ఇట బయటికి వెళ్ళింది అనుకోని ఏదో ఒకటి సంథింగ్ నేను పడడం అన్న జరుగుతుంది, లేదంటారా నాకు అస్సలు ఒక పిన్ ఊడిపోతుంది, పిన్స్ ఊడిపోతుంటాయి, ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది. శారీ సరిగ్గా కట్టడం రాదు నాకు.
ఇప్పుడు కట్టుకున్నాను కానీ కుప్ప కుప్పగా ఉంది మొత్తము. ఇట్లా లావు లావుగా కట్టేసుకున్నాను నేను. అంత బాగా అంటే ఎక్కువ అలవాటు లేదు నాకు శారీస్. అంటే ముందు నేను కట్టేదాన్ని, నా పెళ్ళైన కొత్తలో మాత్రం బాగానే కట్టాను. మళ్ళీ అలవాటు తప్పిపోయింది. అది కూడా మా తోటి కోడలు కట్టేది నాకు. మా పెళ్ళైన కొత్తలు మా తోటి కోడలు అలవాటు చేసింది ఎలా కట్టుకోవాలో శారీ ఏంటి అనేది. నాకు అంతగా రాదు శారీ అయితే. సింగు ఒకసారి సింగు ఎలా పోయేది, పిండి ఊడిపోయేది. నేనైతే అది శారీ కట్టుకొని బస్సు ఎక్కినప్పుడు దడన్న ఎక్కపోయి పడిపోయాను కూడా. దిగేటప్పుడు కూడా పడిపోయాను, ఎక్కేటప్పుడు కూడా మెట్ల బస్సులో పడిపోయాను నేను అప్పుడు. సో అలాంటి పరిస్థితులు కొన్ని జరుగుతుంటాయి నేను శారీ కడితే. ఇంకా శారీ కడితే సరిగ్గా నీట్గా సాఫ్ట్గా నాకు రాదు. ముడతా ముడతా ఎలాగో లావు లావుగా వచ్చేస్తుంటుంది. అంత రాదు నాకు. ఎక్కువ అయితే మా తోటి కూడా నేర్పించింది శారీ ఎలా కట్టుకోవాలనా అనేది. ఎక్కువ డ్రెస్సెస్లో దానిపైన నేను కంఫర్టబుల్గా ఉంటుంది నాకైతే. ఈజీ అయితే ఫ్రెండ్స్ డ్రెస్సెస్ వేసుకోవడం తొందరగా. ఇంకా శారీ కట్టుకొని సర్దుకోవాలన్నట్టు అస్సలు కుదరదు. ఇక్కడ పచ్చడికి రెడీ చేస్తున్నాను నేను. ఇంకా పచ్చిమిర్చి తీస్తున్నాను. మమ్మీ పల్లీల పచ్చడి చేయొచ్చు కదా మళ్ళీ అంటుంది మా అమ్మాయి. కానీ పల్లీల పంది కొబ్బరికాయ ఎట్లా కొట్టాం కదా దేవుడికి అని ఇంకేం చేశానంటే నేను కొబ్బరి పచ్చడి చేద్దాం పుట్టినాను. మా వారికి కొబ్బరికాయ పుట్టినాలు అంటేనే చాలా ఇష్టం మా వారికి. ఇంకా ఉంది కదా ఎట్లా కొట్టాం కాబట్టి అది చేసేద్దాంలే అని పచ్చిమిర్చి పుట్టినాలు ఇంకేమన్నీ తీసి చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా ఇలాంటి సంఘటనలు ఐ మీన్ శారీ అలవాటు లేని వాళ్ళు ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్. నాకైతే అసలు నిజం చెప్పాలంటే శారీ నేను నా పెళ్ళైన కొత్తలో బాగా కట్టానంటే మా తోటి కూడా చూపించేది నాకు ఎలా కట్టాలి ఏంటనే. ఎంత అస్సలు కడుతుంటుంది కానీ ఇక మా అత్తమ్మ మమ్మల్ని అలౌడ్ చేయలేదు డ్రెస్సెస్ అలాంటివి వేసుకోవద్దు అనేది. ఇంకా అత్తమ్మ వేసుకొని ఒకటి అమ్మల ఇంటికి వెళ్తే అన్నీ వేసుకునేదాన్ని. అమ్మల ఇంటికాడ మాత్రం ఇంకా వేసుకునేదాన్ని. ఇక్కడ చీర కడుతుంటుంది కానీ ఎట్లనో ఐ మీన్ ఏం చెప్తారు, చాలా అడ్జస్ట్ అవ్వాను నేను శారీ పైన. ఇక తప్పదు కదా, పెద్దవాళ్ళు కాడ వద్దన్నప్పుడు మనం వినాలి, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి. కాబట్టి మాది పెద్ద ఫ్యామిలీ, సో కంబైన్ ఫ్యామిలీ ఉండే. ఇంకా చూడండి ఇక్కడ మా వారు చూడండి, గుడ్ ఫ్రైడే ఇంట్లోనే ఉన్నారు. సో హాల్ మాత్రం హాల్లో మాత్రం పడుకుంటాం కాబట్టి మా వారు మా బాబు లేట్లు వేశారు. సో వాళ్ళు నేను పక్క అంతా తీసేసి ఊడ్చేస్తాను. మా వారు ఇద్దరు పడుకున్నారు, వాళ్ళు తీసేసుకొని వాళ్ళు ఊడ్చుకుంటున్నారు. మా వారు ఊడ్చేస్తున్నారు. నేను పొద్దున అంతా దేవుని రూము అన్నీ రూమ్స్ ఊడ్చి స్నానం చేసుకొని దీపం పెట్టాను ఫ్రెండ్స్. సో ఇంకా ఇల్లు మా పిల్లలు ఎవరిని ఇల్లు ఊడ్చేసేసాను. నేనే మొత్తం ఊడ్చేసి ఇంకా దీపం పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు ఇందులో పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి ఒక వెల్లుల్లి రవ్వ ఇలా మొత్తం ఉంటుంది కదా అది ఒక గడ్డ అంటారు కదా, గడ్డ కూడా వేసేసేయాలి మొత్తము. ఇంకొంచెం చింతపండు, ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇంకా పచ్చడి పుట్నాలు ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే పుట్నాలు ఎక్కువ వేస్తే ఏమైపోతుందంటే ఒక కొంచెం మెత్త మెత్తగా తొందరగా పాడైపోయింది. చింతపండు వేస్తేనే మంచిది, ఎండాకాలం కదా కొంచెం చింతపండు వేసుకుంటేనే మంచిది. ఫస్ట్ పచ్చిమిర్చి తడిగా ఉండే కాబట్టి డ్రై చేసేసాను నేను దాన్ని. తర్వాత ఆయిల్ పోసి ఫ్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకా
फास्ट इंटर फास्ट पटेस्टी ला लेंथ इंका इकड़ नैन చింతపండు నానబెడుతున్నాను. చింతపండు ఏంటంటే ఫ్రెండ్స్ మనం చింతపండు ఒకవేళ మనం సపోజ్ ఇత్తులున్న చింతపండు తీసుకున్నాం అనుకో ఇత్తులు తీసేసేయండి. తీసేసి నిలువ పెట్టుకుంటాం కదా ఎక్కువ అంటే ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి పురుగు పట్టేస్తుంది. అందుకే చింతపండులో ఇత్తులు ఉన్నాయి తీసేసేయాలి. నాకు ఇక్కడ చింతపండు నేను తీసుకున్నప్పుడు ఇత్తులు వచ్చాయి. ఆ ఇత్తులు తీసేసాను. తీసేసి మళ్ళీ ఎందుకంటే మన మిక్సీలో ప్రాబ్లం అవుతుంది. మంచి నేను చింతపండు మంచిగా రా మా వార్ తెచ్చారు చింతపండు. సో అతను చూసుకోలేదు అంటే అంత పొట్టు పొట్టు ఇత్తులు ఎక్కువ ఉన్నాయి దాంట్లో. ఇత్తులు ఉన్నాయనుకో ఇంకా మనకు పురుగు పట్టింది, తొందరగా పురుగు పడుతుంది. అందుకే ఎప్పుడూ చింతపండు ఇత్తులు ఉన్న చింతపండు అస్సలు తీసుకోకూడదు. తీసుకుంటే మాత్రం ఇత్తులు మాత్రం తీసేయాలి. సో ఇక్కడ చూడండి ఆ కోడిగుడ్లు పగిలిపోయినాయి అని చెప్పానే. వీటికి ఒక కవర్కి హోల్ పెట్టి పగిలిపోయిన ఎలా తీస్తాం తీయలేం కదా. సో నేను ఏం చేస్తాను కవర్కి హోల్ కొట్టి కొద్దిగా ఆయిల్ పోసి మాక్స్కి వాళ్ళకి ఇంకా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి అన్నంలో కలిపిచ్చేస్తాను వాళ్ళకి. అంతా తీయాలంటే ఎట్లానో గిజిబిజిగా ఉంటుంది ఇంకా. అందుకే అట్లనే కవర్కి హోల్ కొట్టేసి దాన్ని ఫ్రై చేయడానికి వేసేసాను. ఆమ్లెట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ నేను తాళింపిస్తున్నాను, బగారిస్తున్నాను. మేము బగారిస్తామని చెప్తాము. సో తాళింపంటే అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ మా మిక్సీ మా వారు పచ్చడి పట్టించుకొచ్చారు, పట్టించారు నాకు. నేను మా వారు చాలా హెల్ప్ చేస్తారు నాకు, పచ్చడి పట్టించారు. సో ఇంకా ఇక్కడ తాళింపులో నేను ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను పచ్చడి మొత్తము తాలింపు ఇవ్వలేదు మొత్తం, ఎందుకంటే కొంచెం రేపటికి తీసి పెట్టాను పచ్చడి. ఎంత కావాలనో ఇవాళ మట్టికి నేను తాలింపు ఇస్తున్నాను. ఇక్కడ నేను కొంచెమేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, మళ్ళీ రేపు మళ్ళీ అవసరం ఉంటుంది. ఇడ్లీ బ్యాటర్ ఎక్కువనే నానబెట్టాను కదా, తడపాను కాబట్టి ఆ ఇడ్లీ బ్యాటర్ ఇంకొంది కాబట్టి నేనేం చేస్తుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు, సారీ తాలింపు ఇచ్చుకోవచ్చు. అందుకే కొంచెం తీసు అలిగినవా, ఎందుకు అలిగినవే బంగారి. హైఫై 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 వెరీ గుడ్ హైఫై 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 ఇయ్యవా పో మమ్మీ పెట్టు పో హైఫై. ఇంకా ఇక్కడ మా బాబు లేచిండు, ఇడ్లీ తింటుండు. ట్యాబ్ చూడక నానా ఎగ్జామ్స్ ఉన్నాయని అంటే ఏం చేస్తున్నాను మమ్మీ, తింటప్పుడన్నా నేను ట్యాబ్ చూస్తాను మమ్మీ ప్లీజ్ మమ్మీ అనుకుంటూ ట్యాబ్ పెట్టుకొని ఏదో గేమ్ చూసుకుంటూ తింటున్నాడు. ఇది ఉంటుంది పిల్లల పరిస్థితి ఇలా.